ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మైగ్రేన్ హెడేక్ అండి స్కోపెన్ లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి ఇన్ మైగ్రేన్ హెడేక్ ఈ మైగ్రేన్ హెడ్ఏక్లో జరిగే ఈ పేషెంట్స్ అంటే జనరల్గా ఈ మైగ్రేన్ హెడ్డేక్తో సఫర్ అయ్యే పేషెంట్స్లో హార్మోనల్ అండ్ కెమికల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల జనరల్గా ఈ మైగ్రైన్ హెడేక్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది అండి జనరల్గా ఈ మైగ్రైన్ హెడ్డేక్లో ఎడ్రినాలిన్ కానీ ఈ సెరటోనిన్ చేంజెస్ వలన కానీ సెరటోనిన్ లెవెల్స్లో చేంజెస్ రావటం వలన కానీ జనరల్గా మైగ్రైన్ హెడేక్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అంటే దీంట్లో మనం క్లాసిక్ మైగ్రెయిన్ అండ్ కామన్ మైగ్రేన్ అని చెప్తూ ఉంటాం అంటే రెండు భాగాలుగా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాం క్లాసిక్ మైగ్రైన్ అండ్ కామన్ మైగ్రేన్ ఇప్పుడు మనం ఈ కామన్ మైగ్రేన్ ఎలా ఉంటుంది జనరల్గా దీనివల్ల వచ్చే దీంట్లో ఏ ఏ కాజెస్లో మనకి కామన్ మైగ్రేన్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనేది నేను చెప్పబోతున్నానండి జనరగా దీంట్లో నాన్ స్పెసిఫిక్ కాజెస్ అంటూ ఉంటారు నాన్ స్పెసిఫిక్ కాజెస్ అంటే దీంట్లో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే కంటిన్యూస్గా ఫిజికల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ వల్ల కానీ లేదంటే స్ట్రాంగ్ ఓడర్స్ అంటే ఏమైనా వాసనల వలన లేదంటే డియోడరెంట్స్ లేదంటే వాడే పౌడర్స్ వలన కానీ లేదంటే సన్లైట్ అంటే ఎండ్లోకి వెళ్ళగానే కొంతమంది కొంతమంది పేషెంట్స్కి ఈ మైగ్రైన్ హెడ్ ఎక్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది లేదంటే చాక్లెట్స్ బిస్కెట్స్ స్వీట్స్ లేదంటే జంక్ ఫుడ్స్ లేదంటే ఆయిలీ ఫుడ్స్ వలన కూడా ఈ మైగ్రేన్ హెడ్డేక్ అనేది ట్రిగరింగ్ కాజ్ లాగా అంటే ట్రిగర్ అవడానికి ఛాన్స్ ఉందండి జనరల్గా దీంట్లో మనకి ఈ నాన్ స్పెసిఫిక్ కాజెస్లో ఇప్పుడు ఈ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ మనం ఈ కంటిన్యూస్గా ఫిజికల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అన్నాము లేదంటే ఈ చాక్లెట్స్ స్వీట్స్ బిస్కెట్స్ ఐస్ క్రీమ్స్ స్ట్రాంగ్ ఓడర్స్ సన్లైట్స్ అంటే వీటిలో ఈ హైపర్ సెన్సిటివిటీ ఇండివిజువల్స్ ఉంటారు వీటికి తొందరగా రియాక్ట్ అయ్యే ఇండివిజువల్స్లో మనకి హై మైగ్రేన్ హెడేక్ అనేది కనిపిస్తూ ఉంటుంది జనరల్గా దీన్ని సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏమి ఉంటాయి అంటే దీంట్లో మొత్తం మూడు ఫేజెస్ ఉంటాయండి అంటే దీంట్లో మూడు స్టేజెస్ ఉంటాయి ఒకటి వార్నింగ్ ఫేజ్ అంటాం రెండోది ఆర్ ఫేజ్ అంటాం అంటే వార్నింగ్ ఫేజ్ అంటే ముందు జనరల్గా అది ఒక ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ లోపు మనకి మైగ్రేన్ హెడేక్ స్టార్ట్ అయ్యే ముందు కనిపిస్తూ ఉంటుంది కనుక ఈ వార్నింగ్ ఫేజ్లో మనకి చేంజ్ ఇన్ మూడ్ అంటే తొందరగా కోపం రావటం ఇసుకు చిరాకు రావటం లేదంటే ఎక్సెసివ్ ఫుడ్ క్రేవింగ్ కూడా ఉంటుంది అంటే బాగా ఏదైనా ఎక్కువ ఫుడ్ తినాలనిపించడం లేదంటే డ్రౌజీనెస్ డిజీనెస్ లేదంటే గిడ్డీనెస్ అంటే బాగా మత్తుగా మగతుగా ఫీల్ అవటం అనగా ఈ మైగ్రైన్ హెడ్డేక్లో ఈ వార్నింగ్ ఫేజ్లో ఫస్ట్ ఫైవ్ మినిట్స్లో కనిపించే సింటమ్స్ దాని తర్వాత ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఆరు ఫేజ్ అంటాం ఆరు ఫేజ్లో మనకి జనరల్గా కళ్ళు కళ్ళ ముందు స్పార్క్లింగ్ అంటారు అంటే స్టార్స్ ఫ్లిక్రింగ్ బిఫోర్ ఐస్ అంటే స్పార్క్లింగ్ బిఫోర్ ఐస్ లేదంటే ల్యాక్ ఆఫ్ స్పీచ్ అంటే మనం మాట్లాడే దీంట్లో కూడా మాట స్టామరింగ్ మాట్లాడలేకపోవడం లేదంటే కాళ్ళు చేతిలో నరాలు బలహీనత లేదంటే కాళ్ళు నొప్పులు వీక్నెస్ అంటే కాళ్ళలో వీక్నె వీక్ వీక్నెస్ లాగా అనిపించడం అంటే బలహీనంగా అనిపించడం టింగ్లింగ్ నెమనెస్ అరికాళ్ళు అరి పాదాల్లో తిమ్మిర్లు ప్లస్ రెస్ట్లెస్నెస్ బాగా రెస్ట్లెస్గా బాగా ఒక రకమైన ఫిజికల్ అండ్ మెంటల్ అన్ని యాక్టివిటీస్లో బాగా రెస్ట్లెస్నెస్గా అనిపిస్తూ ఉంటారు జనరల్గా ఈ స్టేజ్ ఆరా స్టేజ్ ఇందాక మనం ఫస్ట్ మాట్లాడబోయింది వార్నింగ్ ఫేజ్ దాని తర్వాత ఆరా ఫేజ్ అనేది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటుంది దాని తర్వాత స్టేజ్ త్రీలో వన్ సెటెడ్ హెడ్డేక్ అంటే బో అంటే ఉంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ లేదంటే రెండు పక్కల ఉంటుంది బయోలాటరల్గా కానీ జనరల్గా మైగ్రోన్ హెడ్ఏక్స్లో వన్ సైడెడ్ హెడేక్ అనేది ప్రామనెంట్గా మనకి కనిపిస్తూ అండి జనరల్గా దీంట్లో ట్రాబింగ్ సెన్సేషన్ ఉంటుంది లేదంటే సూదులు పెట్టి గుచ్చుతూ ఉంటే ఎలా ఉంటుందో ఆ సెన్సేషన్ ఉంటుందండి జనరల్గా లేదంటే ఫీల్స్ ఆజ్ ఫ్లెక్ అంటే ఏదైనా సుత్తి పెట్టి కొడుతూ ఉంటే ఎలా మనకి అనిపిస్తూ ఉంటుందో ఆ సెన్సేషన్ అనేది మనకి జనరల్గా హెడ్లో కనిపిస్తూ అండి అంటే పల్సేటింగ్ టైప్ అంటారు దాంతోపాటు మనకి వామిటింగ్ సెన్సేషన్ నాసియేటింగ్ సెన్సేషన్ అంటే వాంత అవుతున్నట్టు ఉంటుంది లేదంటే ఆ సెన్సేషన్ ఉంటుంది జనరల్గా వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది దానికి మనం నాసియా కూడా అంటాం ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఏ పని మీద జనరల్గా ఎక్కువ ఒక చోట కాన్సన్ట్రేట్ చేయలేరు దాంతోపాటు ఫియర్ ఆఫ్ లైట్ జనరల్గా ఫోటో హోబియా అంటారు ఎండ్లోకి వెళ్ళగానే మిరుమిట్లు గొలిపినట్టు కానీ ఏదైనా బ్రైట్ లైట్స్ వాళ్ళు జనరల్గా దాన్ని చూడలేరు అంటే యాక్సెప్ట్ చేయలేరు దాంతోపాటు మనకి గిడ్డీనెస్ ఆ ఫియర్ ఆఫ్ లైట్లోకి వెళ్ళగానే వాళ్ళకి మనకి ఆ పేషెంట్స్లో జనరల్గా తల తిరగటం అంటే వర్టిగో జనరల్గా గిడ్డీనెస్ కూడా ఎక్కువ ప్రామినెంట్గా ఈ సిమ్టమ్స్లో ఉంటుంది ఏదైనా చిన్న సౌండ్ పడిన ఏదైనా చిన్న సౌండ్ ఏదైనా ఒక డిస్టర్బెన్స్ లాగా ఫీల్ అవుతుంటారు అంటే దే వాన్స్ టు బీ ఇన్ ఏ డార్క్ రూమ్ అండి అంటే ఒక గదిలో తలుపులు అన్నీ లాక్ చేసుకుని వాళ్ళు ఎలోన్గా అంటే ఒక్కళ్ళే ఆ రూమ్లో ఉండిపోవటం లేదంటే ఒక టూ త్రీ అవర్స్ వాళ్ళు ఏ పని చేయకుండా అలా నిద్రపోవటం దాని తర్వాత వాళ్ళకి ఆ ఫేజ్లో నుంచి బయటకి రాగానే దే ఫీల్ దట్ ద హెడ్ ఎక్ గోన్ డౌన్ అంటే తలనొప్పి తగ్గింది అనిపిస్తుంటుంది జనరల్గా ఈ వార్నింగ్ ఫేజ్లో పేషెంట్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండి వెరీ సెన్సిటివ్ అంటే వాళ్ళు ఏ చిన్న సౌండ్కి తట్టుకోలేరు బాగా ఇరిటేషన్ లెవెల్స్ ఇమోషనల్ లెవెల్స్ బాగా ఇంబ్యాలెన్స్డ్గా ఉంటాయి కెమికల్ చేంజెస్ కూడా బాడీలో బాగా హెవీగా ఉంటాయి సో జనరల్గా ఇవన్నీ మనం ఈ త్రీ స్టేజెస్లో ఎక్కడ ఏ పేషెంట్ ఎక్కడ క్లాసిఫై అవుతున్నాడు అనేది చూసుకుని దాన్ని బట్టి మన మైగ్రీన్ హెడ్ఏక్కి మన హోమిపేట్లో చాలా మంచి స్కోప్ ఉందండి సో దీంతోపాటు మనం ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి జనరల్గా మేల్ పేషెంట్స్లో అయితే స్మోకింగ్ అనేది ఆపేయాలి అనలాగా ఈ స్మోకింగ్ వలన కూడా మనకి కంటిన్యూస్గా ఈ మైగ్రీన్ హెడేక్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ లాగా మనకి తెలుస్తూ ఉంటుంది దాంతోపాటు ఆల్కహాల్ స్ట్రాంగ్ ఓడర్స్ కూడా ఆపేయాలి అంటే స్ట్రాంగ్ ఓడర్స్ అంటే ఏదైనా స్మెల్స్ కానీ లేదంటే మనం వాడే డియోడరెంట్స్ని కూడా ఖచ్చితంగా ఆపేసుకోవాల్సింది ఉంటుంది జనరల్గా ఈ ఈ మైగ్రీన్ హెడేక్స్లో ఆల్కహాల్ పేషెంట్స్లో కూడా ఈ మైగ్రీన్ ఫ్యాక్టర్ అనేది ఈ మైగ్రీన్ హెడేక్ అనేది ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు మనం ఈ స్మాల్ ఇంటర్వెల్స్లో ఫ్రీక్వెంట్ క్వాంటిటీస్ ఆఫ్ అంటే ఫ్రీక్ స్మాల్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్లో స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఫుడ్ అనేది జనరల్గా తీసుకుంటూ ఉండాలి ఎంటీ స్టమక్ మీద కూడా మనకి మైగ్రేన్ హెడేక్ రావడం జరుగుతుంది దానివల్ల మనకి నాసియేటింగ్ సెన్సేషన్ వామిటింగ్ సెన్సేషన్ గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి జనరల్గా ఇవన్నీ ఒక్కొక్కసారి గ్యాస్టిక్ హెడ్డేక్లో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దాంతోపాటు ఈ స్పార్క్లింగ్ లైట్స్ ఒకటి మనం అవాయిడ్ చేయాలి బ్రైట్ లైట్లో సడన్గా వెళ్ళటం అనేది కొద్దిగా మనం అవాయిడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇవన్నీ మనకి మైగ్రేన్ హెడ్డేక్లో కామన్గా కనిపించే జాగ్రత్తలు అంటే దాంతోపాటు మనం తీసుకోవాల్సిన ప్రికాషనరీ మెథడ్స్ మనం తీసుకుంటే డెఫినెట్గా ఈ మైగ్రైన్ హెడ్డేక్ అనేది మనం తగ్గించుకునే ఛాన్స్ ఉంది ప్లస్ హోమియోపతిలో ఈ మైగ్రైన్ హెడ్డేక్కి మనం నాట్రిమ్యూర్ అని జల్సెమీమ్ అని బ్రయోనియా అని బెల్లడోనా అని అంటే జనరల్గా ఒక్కొక్క క్లా ఒక్కొక్క మెడిసిన్కి ఒక్కొక్క హెడ్ఏక్ని డిఫరెన్షియేట్ చేసుకుంటూ దాంతోపాటు మనం కేసు రిపటరైజేషన్లో వాళ్ళకి మనం ఈ మెడిసిన్ అంటే ఒక పేషెంట్ ఏ నాట్రిమ్యూర్ హెడ్ ఎక్ లేదంటే బ్రయోనియానా బెలడోనా ఏ క్లాసిఫికేషన్లో పేషెంట్ ఇది అవుతున్నాడు ఏ రెమెడీ చేస్తే ఏ పోర్టెన్స్లో మనకి ఆ హెడ్ఏక్ అనే తగ్గుతూ ఉంటుంది సో స్పెసిఫిక్గా కొన్ని కాజెస్ ఉంటాయి ఇప్పుడు మైగ్రేన్ హెడేక్ అన్నా లేదు అంటే ఇంకేమన్నా అదే అదర్ ఫ్యాక్టర్స్ అంటే కొంతమందికి ఈ హైపర్ టెన్షన్లో కూడా ఈ బీపీలో కూడా హెడేక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో దానివల్ల కూడా ఏమైనా వస్తుందా అనేది వాస్క్యులర్ హెడ్ ఎక్ అంటారు లేదంటే మనకి టెన్షన్ హెడేక్ అంటారు కొంతమందికి స్ట్రెస్ హెడేక్ సో ఈ కండిషన్స్లో కూడా ఇఫ్ ఇట్ ఈస్ మైగ్రేన్ హెడ్డేక్ మనం సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ట్రీట్మెంట్లో మనం వాళ్ళకి ఈ హెడేక్ నుంచి ఉపశమనం ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి అదే కాదు మనకి బీపీ వలన ఈ అన్కంట్రోల్ హైపర్ టెన్షన్లో కూడా మనకి హెడేక్ కనిపిస్తుంటుంది జనరగా వాళ్ళు వచ్చినప్పుడు మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళతో పాటు మనం బీపీ మానిటరింగ్ చేసుకుంటూ పల్సరేట్ హార్ట్ బీట్ ఎలా ఉందో చూసుకుని ఏమైనా అవసరమైతే నెసెసరీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా చేసుకుంటూ ఈ మైగ్రేన్ హెడ్ఏక్ అప్పటికీ రిజల్ట్ రాపోతూ ఉంటే ఒకసారి సిటీ స్కాన్కి వెళ్ళి సిటీ బ్రెయిన్ ఒకసారి చేసుకుని దాంట్లో మనకి ఏమైనా ఇవాల్యువేటింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయో చూసుకుని డెఫినెట్గా మనం ఈ మైగ్రీన్ హెడ్ఏక్ని ఒక సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ మనం పేషెంట్కి కోర్స్ చెప్పి దాన్ని బట్టి వాళ్ళు మందులు వాడుకుంటే మైగ్రీన్ హెడ్డేక్ని మనం తగ్గించడానికి ఛాన్స్ ఉందండి